సీఎంటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకు కమల్పూర్ లో ఘన స్వాగతం పలికిన టీఆర్ఎస్ శ్రేణులు. కమల్పూర్ ఆదివరహస్వామి దేవాలయాన్ని దర్శించుకున్న ప్రభుత్వ చీఫ్ కుప్పల ఈశ్వర్. గ్రీన్ హిల్స్ కాలనీలో మహిళల సామూహిక వల్ల శివరాత్రి. 2018 ఏషియా కప్ కు ఎంపికైన తిలక్ వర్మ. కిలా వరంగల్ పోలీస్ బెటాలియన్ కు కోలికేని కుడా సంస్థ దెబ్బ. 2 కోట్ల విలువ గల పరేష్ రావుని ఆస్తి కుడా సంస్థకే సొంతం. కోర్టు తీర్పుతో తలలు పట్టుకున్న 4 బెటాలియన్ల అధికారులు. ఏషియా కప్ 2018 అండర్-19 ఇండియా టీమ్ కు జరిగిన ఎంపికలో తిలక్ వర్మ ఎంపిక కావడం పట్ల ఐబీ నగర్ లోని కాజా క్రికెట్ అకాడమీ కోచ్ మరియు వ్యవస్థాపకులు కాజా ఘనంగా సన్మానించారు. సన్మాన కార్యక్రమం అనంతరం తిలక్ వర్మను ఎంపిక చేసిన అండర్-19 క్రికెట్ కోచ్లకు కృతజ్ఞతలు తెలుపుతూ కాజా మాట్లాడారు. నా పేరు తిలక్ వర్మ, నేను 17 ఇయర్స్ ఓల్డ్. ఇప్పుడు నేను క్రికెట్ స్టార్ట్ చేసి 2012లో స్టార్ట్ చేశాను క్రికెట్. సో డైలీ నాకు 6 అవర్స్ ప్రాక్టీస్ ఇస్తారు మా కోచ్. మా కోచ్ పేరు సలాం బయాష్. సో అతను నా వెనకాల 6 ఇయర్ నుంచి వర్క్ చేస్తున్నాడు నా వెనకాల. సో ఇప్పుడు వర్క్ చేస్తూ ఉంటున్నాడు. సో ఈ 9th కి సెప్టెంబర్ 9th కి లక్నోలో టూర్ ఉంది, క్వార్టరాంగిల్ సిరీస్ ఉంది. సో ఇండియా బీకి రిప్రజెంట్ చేస్తున్నాను. నేను స్టే చేసేది చందనగర్లో. లాస్ట్ అండర్ సిక్స్టీన్లో హైయెస్ట్ రన్ గేటర్ వచ్చా, 960 రన్స్ కొట్టి. సో నాకు 2016-17 బీసీఐ నమన్ అవార్డు వచ్చింది. అండ్ ఇయర్ 19 ఇండియా బీకి సెలెక్ట్ అయిన అలాగే. సో థ్యాంక్ యూ కాజా సార్ అండ్ హైదరాబాద్ క్రికెట్. థ్యాంక్ యూ. కాజా క్రికెట్ అకాడమీకి రావడం జరిగింది ఎల్బీ నగర్లో, హరిపూర్ కాలనీలో ఉంది క్రికెట్ అకాడమీ. కాబట్టి అండర్-19 సెలెక్ట్ అయ్యింది ఇండియాకి. కాబట్టి మేము ఫ్రెషేషన్ చేసినాం, సన్మానం చేసినాం. అదేవిధంగా కోచ్ సలాం గారు కూడా మీరు సన్మానం చేయడం జరిగింది. ఆయన ఎన్నో సంవత్సరాల నుంచి తెలుగు వర్మకి కష్టం చేయడం జరుగుతున్నది. అదేవిధంగా ఆయన గురించి ఎప్పుడు కూడా నాకు చెప్తున్నది, కాజాబాయ్ మంచిగా తెలుగు వర్మ కష్టపడుతున్నా, నేను చిన్న హార్డ్ వర్క్ చేస్తున్నా. కాబట్టి నిన్న అన్న ఎప్పుడైనా మంచి రోజు వస్తాయన్నా, మీరు మంచిగా ఒక రోజు ఏదో ఒక రోజు మంచిగా ఆడతాడు బాబు, నీకు మంచి పేరు తీసుకొస్తాడు. హైదరాబాద్ నుంచి అండర్-19 సెలెక్షన్ కావడం మాకు గర్వ కారణం ఉంది. అదేవిధంగా తెలంగాణలో నుంచి లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ ఇంతమందికి హైదరాబాద్లో ఇంత తక్కువ ఏజ్లో ఆయన క్రీడా కార్డు అంటే ఈ తెలుగు వర్మే. కాబట్టి ఇండియా టీంకి ఆడి మంచిగా పేరు తీసుకొచ్చి ఈ అండర్-19 కాదు సీనియర్ ఇండియా టీంకి ఆడాలని చెప్పి కోరుకుంటున్నాము. అదేవిధంగా మా క్యాంప్కు రావడం మాకు ఎంత గర్వకారం అనిపిస్తున్నది. మా కోచ్ గారు కానీ అదేవిధంగా తెలుగు వర్మ కానీ ఇదే హైదరాబాద్ నుంచి మంచి లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ ఇంతమందికి ఎవరు లేరు. అదేవిధంగా లెఫ్ట్ హ్యాండర్లో హైదరాబాద్కి మంచి పేరు తీసుకొచ్చని కోరుకుంటున్నాం. యువరాజ్ సింగ్ అంత పేరు తీసుకురావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. నా ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి, నా పరంగా ఎప్పుడు నా హెల్ప్ చేస్తాను, నా పరంగా ఎవరి పరంగా ఎక్కడ రాక హెల్ప్ చేయగలుగుతాను. కాబట్టి హైదరాబాద్ నుంచి మంచి క్రీడాకారులకు వెళ్తుందంటే మేము ఎప్పుడైనా సరే ఎనివెళ్ళ హెల్ప్ చేస్తాము. కాబట్టి ఇంకా మంచి ఫ్యూచర్లో మంచి క్రికెటర్ కావాలని చెప్పి కోరుకుంటున్నాం. ఇండియా స్థాయి కూడా రేపు పోయే 2-3 రోజులు ఇండియా క్యాంప్కి వెళ్తున్నాడు. అక్కడ మంచిగా ఆడి 100-300 కొట్టి మెయిన్ టీంకి రావాలని చెప్పి కోరుకుంటున్నాము. ఆయన ఆడగలుగుతాడు, ఎందుకంటే ఆయన ఒక మంచి బ్యాట్స్మెన్. కొడితే దిగితే బ్యాటింగ్ 200-300 కొట్టిన బ్యాటింగ్ అవుట్ కాడు. అదేవిధంగా అలా కోచ్ అట్లా తయారు చేసింది ఆయన అనుకంగా పడి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా ఎంత సచిన్ తెలుగు ఎట్లా తయారు చేసిండో, సచిన్ తెలుగు రమాకాంత్ అచ్చలేక ఎట్లా తయారు చేసిండు సచిన్ తెలుగుని. ఈయన కూడా అట్లా అదేవిధంగా చాలా కష్టపడి వెనక ఫీల్డింగ్ కానీ బ్యాటింగ్ కానీ తీసుకెళ్ళి మ్యాచ్లు ప్రాక్టీస్ మ్యాచ్లు ఆడిపీయటం, బండి మీద తీసుకెళ్ళి ఆడిపీయటము, అక్కడ టోర్నమెంట్లు ఆడిపీయటం, ఇక్కడ టోర్నమెంట్లు ఆడిపీయటము. అదేవిధంగా మా అకాడమీ నుంచి కూడా చాలా మ్యాచెస్ ఆడి మంచి స్కోర్ కొట్టినాడు. అదేవిధంగా భవిష్యత్తులో మెయిన్ టీంకి రావాలని చెప్పుకుంటున్నాం. హైదరాబాద్ మంచిగా పేరు తీసుకోవాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా హైదరాబాద్ చాలా మంది ప్లేయర్స్ కూడా ఆడుతున్నారు, అదేవిధంగా వాళ్ళు కూడా ఆదిపేరు చెప్తున్నాను. అదేవిధంగా ఇప్పుడు నేను అండర్-19 ఇండియా క్యాంప్కి వెళ్తున్నాడు కాబట్టి నేను బ్లెస్సింగ్ చెప్పుకుంటున్నాను. అదే స్టార్ అక్కడ ఇండియన్ స్టార్ పడిన తర్వాత కూడా అట్లే ఇదే విధంగా కాన్ఫిడెంట్ లెవెల్కి ఆడాలని చెప్పి కోరుకుంటున్నాను. అక్కడ మంచిగా ఆడి ఇంకా రాబోయే కాలంలో ఇండియా టీంకి చూడాలని కోరుకుంటున్నాము. ఇండియాకి ఆడింది కూడా ఇండియాకి ఆడతానని కోరుకుంటున్నాను. ఇండియాకి ఆడింది కూడా మా క్యాంప్కు రావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అదే తెలుగు వర్మ చాలా మంచి టాలెంట్, కళ్ళలో కసి ఉంది, ఆయనలో కసి ఉంది, చాలా కసి ఉంది. కసితో క్రికెట్ ఆడుతున్నాడు, వాళ్ళ కోచ్ దగ్గర కూడా చాలా కసి ఉంది. ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి చూస్తున్నా, ఆయన కూడా నాకింగ్ చేపించే సలాం గారికి నేను మంచి సచిన్ గారి లెక్క బ్యాటింగ్ బాగా చేసేది. అదేవిధంగా కోచింగ్ కూడా బాగా జబర్దస్త్ మంచి కోచింగ్ ఇచ్చేది. కాబట్టి అదేవిధంగా ఆయనకి మా క్యాంప్ పిలిచి కోచ్కి
ప్లేయర్కి సన్మానం చేయడం జరిగింది ఎల్బీ నగర్లో మా అకాడమీలో. కాబట్టి ఇంకా ముందు ముందు రాబోయే కాలంలో ఇటువంటి పిల్లల్ని చాలా మంది తయారు చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. అదే బాగా మన తెలకూరమ మంచి ఉన్న స్థాయిలో మంచిగా ఆడుతున్నాడు. ఇదే విధంగా కంటిన్యూ చేస్తే ఇండియా టీంలో మంచిగా యువరాజ్ సింగ్ లెక్క పేరు తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాము. అదేవిధంగా మా క్యాంప్ వచ్చినందుకు ట్యాంక్ జరుపుకున్న కోచ్కి, అదేవిధంగా తెలకూరమ కూడా ట్యాంక్ జరుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమంలో కోచ్ కాజా, నరేష్, సల్మాన్ తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ గ్రీన్ హిల్స్ కాలనీలో మహిళా మండలి ఆధ్వర్యంలో శ్రావణమాసం చివరి శుక్రవారం సందర్భంగా మహిళలు సామూహిక వరలక్ష్మి వ్రతాన్ని నిర్వహించి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి వాయినాలు ఇచ్చుకొని సంబరంగా వేడుకున్నారు. గ్రీన్ హిల్స్ కాలనీలో మహిళలు అందరూ కలిసి ఇలాంటి వ్రతాలు గాని పూజలు గాని చేసుకుంటే సంతోషంగా అందరం కలిసి ఉంటామని, ఇలా ప్రతి సంవత్సరం అందరం కలిసి ఈ వేడుకలు జరుపుకుందామంటూ నిర్ణయించుకున్నారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, స్థానిక కార్పొరేటర్ రాధా ధీరజ్ రెడ్డిలు పాల్గొన్నారు. అనంతరం నిర్వాహకురాలు షీలా మాట్లాడారు. అంటే ఇంట్లో చేసుకోలేని వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి చేసుకోవచ్చు అని పూజారి చెప్పిన వల్ల అందరం కలశాలు పెట్టుకొని చక్కగా అమ్మవారిని రెడీ చేసుకొని వరలక్ష్మితో చేసుకోవడం జరిగింది. దీనికి తీగల కృష్ణారెడ్డి గారిని మరియు కార్పొరేటర్ మా కాలనీ మా కార్పొరేటర్ గారిని రాధా ధీరేంద్ర రెడ్డి గారిని అందరినీ ఆహ్వానించి వరలక్ష్మిని అధిక సంఖ్యలో మహిళలు వచ్చి దిగ్విజయంగా జరుపుకున్నామండి. చాలా సంతోషంగా ఉంది. సంవత్సరము ఇలాగే అమ్మవారి దయ వల్ల వరలక్ష్మి వ్రతం సామూహికంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాము. శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్. మారుతున్న కాలానికి అనుగుణంగా చర్మ సౌందర్య, చర్మ సమస్యలకు అత్యాధునిక పరికరాలతో నూతనంగా ప్రారంభమైన శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ కరీంనగర్ లో మొట్టమొదటిసారిగా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్ డాక్టర్ రాచకొండ రమేష్ ఎంబీబీఎస్ ఎండీ డివిఎల్ గారిచే కెమికల్ పీలింగ్ ద్వారా ముఖం మీద కురుపులు, మచ్చలు, మొటిమలు తొలగించబడును. పెళ్లిళ్లు, ఫంక్షన్స్ కు ముందు పంకిన్ పార్టీ పీల్స్ కూడా చేయబడును. మైక్రో డెర్మాబ్రేషన్ మెషిన్ ద్వారా చర్మంపై ముడతలకు, నుదుటిపై కళ్ల క్రింద నల్లటి వలయాలను ట్రీట్మెంట్ ఇవ్వబడును. స్కిన్ మైక్రో సర్జరీ ద్వారా మొటిమలు, ముఖంపై గుంతలకు ప్రత్యేక చికిత్స. ఎలక్ట్రో క్యాటరీ ద్వారా పులిపెర్లు, ఆనెలు తొలగించబడును. ఫోటోథెరపీతో సోరియాసిస్, తెల్లని పూత చికిత్స, తెల్లపూతకు సర్జరీ, మొటిమల ద్వారా వచ్చే గుంతలకు సర్జరీ, బట్టతలకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. జుట్టురాలుట, చుండ్రు మరియు అన్ని రకాల చర్మ, సుఖ, కుష్టు వ్యాధులకు ప్రత్యేక చికిత్స కలదు. శ్రీ రాచకొండ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ మంచిర్యాల చౌరస్తా ఆపోజిట్ ఒమేగా హాస్పిటల్ కరీంనగర్. సీఎం టీవీ ప్రసారాలు ఇక నుండి మీ మొబైల్లో. గూగుల్ ప్లేస్టోర్ నుండి సీఎం టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సీఎం టీవీ ప్రసారాలను నిరంతరంగా వీక్షించండి. విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్ వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పీవీసీ పైపులు మీకు అందుబాటులోకి. విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్ విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్ వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పీవీసీ పైపులు మీకు అందుబాటులోకి. విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్. చలు 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 మంటు పోదామా క్లిక్ మీద ఈ ఉదయాన, హలో హలో అంటూ మనం చేద్దామా సవారీ హోండా పైన. కిరాణం కన్నయ్య పాలోసే పాపయ్య పరుగులతో సాగించే ప్రయాణం మీదయ్యా. రై రై మంటూ చుట్టూ తిరిగేస్తూ మన గల్లి పోరగాళ్ళు సందడి చేసేనయ్యా. రామయ్య ఆలితో పిల్ల
కేరింతలతో సరదాగా సాగాలి. చెలో 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 అరి క్లిక్ మీద సవారి. చెలో 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 చిప్పి చికెన్ చక్క చికెన్ చిప్పి చికెన్ చక్క చికెన్ చిప్పి చికెన్ చక్క చికెన్ చిప్పి చికెన్ చక్క. హే చెలో 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 మంటూ పోదామా క్లిక్ మీద ఈ ఉదయాన. హలో హలో అంటూ మనం చేద్దామా సవారి హోండా పైన. సంప్రదించండి సాయిరాం కృష్ణ హోండా, శ్రీనగర్ కాలనీ, రాజీవ్ రహదారి హైవే, మల్కాపూర్ విలేజ్, శివార్, గోదావరి ఖని. పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండల కేంద్రంలో టీఆర్ఎస్ మంత్రిని, మాజీ ఎమ్మెల్యేకు పార్టీ టికెట్ ను రెండవసారి కేటాయించడం పట్ల సంబరాలు జరుపుకున్నాక ఈ రోజు హైదరాబాద్ నుండి మంత్రికి టికెట్ కేటాయించినాక మొదటిసారి వస్తున్న సందర్భంగా టీఆర్ఎస్ శ్రేణులు గుండారం నుంచి కమాన్పూర్ వరకు కోలాటాలతో ఘనంగా స్వాగతం పలికారు. పుట్ట మధుకు గుండారం నుంచి టీఆర్ఎస్ శ్రేణులు భారీగా బైక్ ర్యాలీలతో స్వాగతం పలికి కమాన్పూర్ నుంచి మంతిని వరకు ర్యాలీని కొనసాగించారు. మహిళలు కోలాటాలతో, యువకులు నృత్యాలతో పుట్ట మధును ఘనంగా స్వాగతిస్తూ టీఆర్ఎస్ నేత కేసీఆర్ కు అందరూ కృతజ్ఞతలు తెలిపారు. పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండల కేంద్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఆదివారస్వామి దేవాలయాన్ని ప్రభుత్వ చీఫ్ కొప్పుల ఈశ్వర్ శనివారం సందర్శించుకుని ఎన్నికల ప్రక్రియకు శ్రీకారం చుట్టనున్నారు. ప్రముఖ ఆదివారస్వామి దేవాలయాన్ని సందర్శించుకున్నాకే నా ప్రచార కార్యక్రమాలను ప్రారంభించుకుంటున్నానని, నాకిది దేవుడిచ్చిన ఆనవాయితీగా స్వీకరించుకుంటున్నానని అన్నారు. మండల కేంద్రంలో ఉన్నటువంటి ఆదివారస్వామి టెంపుల్ దర్శించుకోవడం చాలా సంవత్సరాలుగా మేము ఆనవాయితీగా పాటిస్తాం. అదేవిధంగా ఇక్కడికి మాకు ఒక సెంటిమెంట్ ఉంది. ఇక్కడికి వచ్చిన తర్వాతనే ఇతర దేవాలయాలు కూడా మేము దర్శనం చేసుకోవడం, మరి ముఖ్యంగా ఎన్నికల సమయంలో ఆదివారస్వామి ఆశీర్వాదం తర్వాతనే ముందు పోవడం అనేది చాలా సంవత్సరాల నుంచి జరుగుతున్నది. ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు అన్నీ కూడా అనుకున్నటువంటి పద్ధతులలో విజయం సాధించడం ఆ సెంటిమెంట్తో తప్పకుండా ఆదివారస్వామిని దర్శించుకోవడం అనేటువంటి మా కుటుంబ పరంగా ప్రతి సంవత్సరం చేస్తున్నటువంటి ఈరోజు కూడా ఆదివారస్వామి దర్శనం తర్వాత ఇతర కార్యక్రమాలు నిర్వహించాలని ఉద్దేశించినట్టే మొట్టమొదటిగా ఇక్కడికి వచ్చి దర్శించుకోవడం జరిగింది. ఇది చాలా సంవత్సరాలుగా మేము పాటిస్తున్న ఒక నియమంగా భావించవచ్చు. మరి ఈరోజు స్వామి యొక్క ఆశీర్వాదం, స్వామి యొక్క అనుగ్రహం రానున్నటువంటి కాలంలో మాకు అన్ని విధాల విజయాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాం. వరంగల్ అర్బన్ జిల్లా పరిధిలోని కిలా వరంగల్ పోలీస్ బెటాలియన్ పరేడ్ కొరకు రెండేళ్ల కిందట భూమి పూజ చేసి నిర్మించుకున్న హార్సెస్ హౌస్ గ్రౌండ్ ఇటీవల కోర్టు ఇచ్చిన తీర్పుతో కాకతీయ అర్బన్ అథారిటీ డెవలప్మెంట్ కూడా పరిధిలోకి వెళ్లడంతో ఈ బెటాలియన్ కు చుక్కెదురైంది. వివరాల్లోకి వెళ్తే వరంగల్ కిలా పరిసరాల్లోని 600 నుంచి 700 గజాల్లో 2 కోట్ల ప్రాజెక్టుతో వరంగల్ ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ బెటాలియన్లకు, అలాగే గుర్రాలకు స్వారీ చేయించడం, పరేడ్ చేపించడం కోసం 2 సంవత్సరాల క్రితం ఆనాటి జిల్లా కలెక్టర్ ఆమ్రపాలి ఈ స్థలంలో హార్సెస్ హౌసింగ్ కై శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత 1 సంవత్సర కాలంలో దీని నిర్మాణం పూర్తయింది. పూర్తయిన నిర్మాణ పనులు పరిశీలిస్తే కనీసం 10 నుంచి 20 లక్షల వరకు ఖర్చు వస్తుంది. కానీ దీనికి 2 కోట్లు మంజూరు చేసుకుని అధికారులు చేతులు మార్చుకున్నట్లు సాక్షుల కథనాలు. ఒక జిల్లా కలెక్టర్ గా ఉండి బెటాలియన్ పరేడ్ కు శంకుస్థాపన చేసే ముందు కూడా అనుమతి ఉందా లేదా అనే విషయాన్ని తెలుసుకొనక నిర్లక్ష్యంగా శంకుస్థాపన చేయడం, 1 సంవత్సరం అది పూర్తి నిర్మాణాన్ని చేసుకోవడం జరిగింది. తీరా ఈ స్థలంకు కుడాకు చెందినదని కోర్టులో కేసు వేయగా కోర్టు పూర్వపరాలను చర్చించి సాక్షుల కథనాల ప్రకారంగా ఈ స్థలం కుడాకే చెందుతుందని తీర్పు వెలువడింది. ఈ తీర్పుతో పోలీస్ బెటాలియన్ అధికారులు కంగు తిని ఏమి చేయాలో తెలియని స్థితిలోకి చేరినట్లు సిబ్బంది చర్చించుకుంటున్నారు. ఒక జిల్లా కలెక్టర్ గా పనిచేస్తూ ఎలాంటి అనుమతులను తెలుసుకోకుండా శంకుస్థాపన చేయడం, ప్రభుత్వం 2 కోట్లు దీనికి కేటాయించడం, ఆ తర్వాత కోర్టు తీర్పుతో ఇది ఆస్తి నిర్మాణాలు మొత్తం కుడాకు వెళ్లడంపై పలువురు తమ అభిప్రాయాలను విమర్శనాత్మకంగా వెలుబుచ్చుతున్నారు. భానుప్రకాష్, గొర్ల కాపరులు ఇద్దరు. ఇది కట్టేసి 2 ఇయర్స్ అవుతుంది సార్. ఇది కూడా వల్ల ల్యాండ్ లో గవర్నమెంట్ వాళ్ళు కట్టిల్లేదు.
పోలీస్ బెటాలియన్ కోసం ఇక్కడ గుర్రాలు పెంచడం కోసం కట్టేళ్ళు. ఇది కట్టి 2 ఇయర్స్ అవుతుంది. ఇందులో ఇలాంటి కట్టడం మాత్రమే జరిగింది కానీ వీళ్ళకి గుర్రాలు రాలేదు, ఏం రాలేదు, దీన్ని కూల కొట్టాలి అనేసి కూడా వాళ్ళు చెప్పడం ఉంటుంది ఆఫీసీలు. ఈ 2 ఇయర్స్తోనే ఇంతతోనే ఈ దీని మనీ మొత్తం వృధా ఖర్చు చేసి ఇలా మనోజ్ సార్ ఏం చేస్తారు మీరు? నేను ఇక్కడ వ్యవసాయం చేస్తాను, కోళ్ళ ఎక్కడైతే కిలవరా కిలవరా. ఇది గుర్రాలది ఏంటి దీని గురించి ఒకసారి మాకు ఏం చెప్పగలుగుతారా? ఇది గుర్రాలు మన పోలీసు వాళ్ళది ఇక్కడికి కట్టింది సార్. ఇది కూడా వల్ల జాగ అని చెప్పేసి కూడబట్టాలనేసి డబ్బులు వస్తే ఇది పని ఆఫ్ చేసేసింది. ఇక్కడ అర్బన్ కలెక్టర్ అంటే ఓపెనింగ్ ఏం కాలేదు, ఇంకా ఓపెనింగ్ ఏం కాలేదు సార్. ఇది కూలగొట్టాలని చెప్పేసి ప్రపోజ్ అని చెప్పేసి అంటే కూడా వాళ్ళకి గవర్నమెంట్కి అయిందా? గవర్నమెంట్కి సార్. ఇది దీనికి సీసీ రోడ్ సాంక్షన్ అయింది. సాంక్షన్లో ఇది దీని కింద సీసీ రోడ్ వచ్చినప్పుడు ఇది కూలగొట్టాలని ప్రపోజ్ అండి. అంటే ఎంత ఖర్చు అయ్యింటే దీనికి మీకు ఏమైనా ఐడియా ఉందా? చాలా ఎంత సార్? ఇది 2 కోట్లు ఏమో టెండర్ అంట సార్. 2 కోట్ల టెండర్ అవును సార్. మీరు ఇక్కడ వ్యవసాయం వ్యవసాయం ఎన్ని ఏం లేదు ఇది కట్టి ఇక్కడ? ఇక్కడ 2 ఇయర్స్ అవుతుంది సార్. ఇంతవరకు ఎవరు రాలేదు, ఏ రాజకీయ నాయకు ఎవరు వచ్చి పట్టించుకోలేదు, ఓపెనింగ్ కూడా కాలేదు, ఓపెనింగ్ కాలేదు, గుర్రాలు కూడా ఏం రాలేదు, ఏం రాలేదు. అంటే పోలీసు వాళ్ళకంటే పెట్టాలి వాళ్ళకి పెట్టాని వాళ్ళకి ఇక్కడ కడతామని చెప్పేసి కట్టేది. పోలీసు వాళ్ళు కూడా ఎవరు రాలేదు ఇక్కడికి. ఓన్లీ వాళ్ళు కట్టడం వారికి కట్టడం వాళ్ళు మాత్రమే కాంట్రాక్టర్లు మన వాళ్ళే మాత్రం వచ్చారు కానీ ఎవరు రాలేదు ఇక్కడికి. ఆపేయడానికి ఆపేసింటారు? ఆపేయండి సార్. ఆపే మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకు కమల్పూర్ లో ఘన స్వాగతం పలిగిన టీఆర్ఎస్ శ్రేణులు. కమల్పూర్ ఆదివరహ స్వామి దేవాలయాన్ని దర్శించుకున్న ప్రభుత్వ చీఫ్ కుప్పల ఈశ్వర్. గ్రీన్ హిల్స్ కాలనీలో మహిళల సామూహిక వల్ల శివరాతం. 2018 ఏషియా కప్ కు ఎంపికైన తిలక్ వర్మ. కిలా వరంగల్ పోలీస్ బెటాలియన్ కు కోలికేని కుడా సంస్థ దెబ్బ. 2 కోట్ల విలువ గల పరేడ్ గ్రౌండ్ ఆస్తి కుడా సంస్థకే సొంతం. కోర్టు తీర్పుతో తలలు పట్టుకున్న 4 బెటాలియన్ల అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.